రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్షత్పై దాడిని నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. మెదక్ పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్కు సంబంధించినటువంటి 13వ షాప్ నెంబర్ను ఖాళీ చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ బాలరాజ్ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి చేయడం జరిగింది. కానీ ఆ కాంప్లెక్స్కి సంబంధించి కలెక్టర్ నుండి ఆ షాపు యజమాని దానికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్షత్ తెలిపినా వినకుండా ఎంఆర్పిఎస్ నాయకుడు బాలరాజ్ ఏకంగా మున్సిపాలిటీలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్షత్పై దాడి చేసి కంప్యూటర్ మరియు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. దీంతో ఆగ్రహించిన మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ విధంగా మున్సిపల్ నందు సిబ్బందిపై దాడికి పాల్పడినటువంటి బాలరాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేయమని ధర్నా చేశారు. దానికి మున్సిపల్ పాలకవర్గం, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మద్దతు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్షత్ మాట్లాడుతూ బాలరాజ్ తనపై అక్రమంగా దాడికి ప్రయత్నించినందుకు తనను అరెస్టు చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుంటూ బాలరాజ్ అనే వ్యక్తి మెదక్ పట్టణంలో ఇక్కడే కాకుండా అన్ని కార్యాలయాల్లో ఇదే విధంగా దౌర్జన్యానికి దిగుతూ భయపెడుతున్నాడని, అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడని, ఇక మీదట ఎంఆర్పిఎస్ బాలరాజ్ ఎక్కడ ఏ కార్యాలయంలో కూడా ఏ సిబ్బందిపై ప్రవర్తించినా ఈ విధంగా ప్రవర్తిస్తే బాగుండదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మా మున్సిపల్ ఉద్యోగులపై దాడికి దిగడం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎవరైతే ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ బాలరాజ్ గత 2 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ కార్యాలయం నందు ఎన్నోసార్లు వచ్చిపోవడం జరిగిందని, కానీ ఈ విధంగా చేయడం భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు మున్సిపల్ శాఖ తరఫున ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సిఐ వెంకటయ్య మరియు ఎస్ఐ పోచయ్య పరిశీలించడం జరిగింది. అపోజిట్ షాప్ నంబర్ 13కి కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీ, అది షాప్ టెంపరీ లీజ్కి ఇచ్చినట్టే. దాని తర్వాత అది జూన్లో టైం అయిపోతే దానికి ఫస్ట్ నోటీస్ ఇచ్చాము ఖాళీ చేయమనేసి. ఆయన ఫస్ట్ నోటీస్ తర్వాత ఖాళీ చేయలేరు, మళ్ళీ దానికి సెకండ్ నోటీస్ ఇవ్వాలి. సెకండ్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి అని వస్తే సరే ఇస్తున్నాము, దాన్ని 15 రోజుల పీరియడ్ ఉంటుంది ఫస్ట్ నోటీస్ది, ఆ పీరియడ్ అయిన తర్వాత ఇస్తామని ఆశ్చర్యంగా అస్త్రగల బాలరాజు సెకండ్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి అనేసి నా మీద, నేను రెవెన్యూ ఆఫీసర్ మున్సిపాలిటీలో, నా పేరు హర్షదు. సో ఆయన నాకు బాటిల్ తీసుకొని కొట్టడానికి వచ్చారు. నేను కొంచెం తప్పించుకోవడం వల్ల అది కిటికీ దాకి కిటికీ గ్లాస్ పలిగిపోయింది, అలాగే నా సిస్టమ్ పలగొట్టాడు. ఆయన మన వాళ్ళ అనుచరులతో ప్రతిసారి ఇట్లనే వచ్చి గొడవ పడుతూ ఉంటుండ్రు. ఈసారి వచ్చేసి సిస్టమ్ ఫర్నిచర్ ధ్వంసం చేసేసాడు, కంప్యూటర్ పలగొట్టాడు, అద్దాలు పలగొట్టాడు, నా మీద కూడా దాడికి పాల్పడాడు. కాబట్టి నేను పోలీసులతో ఇదే కోరుతున్నాను, ఆయన ఎంబడిని అరెస్ట్ చేసి శిక్షించాలి. ఇవాళ నా మీద చేశారు, ఇవాళ రాను రోజుల్లో ఉద్యోగులపై ఇట్లా దౌర్జన్యం చేస్తూ ఉంటే ఉద్యోగులు సహించము. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఖండిస్తూ మళ్ళా పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ అరెస్ట్ చేసే వరకు మేము మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చి ఎటువంటి సర్వీసెస్ కూడా చేయము. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఎనీ సర్వీసెస్ కూడా చేయము. కాబట్టి పోలీసులు కూడా ఈయనను ఎప్పటినీ శిక్షించాలని నేను కోరుతున్నాను. అలాగే ఇలా ఒప్పున్న కొద్దీ ఇవాళ నా మీద చేశాడు, ఇంకా రేపు ప్రతి ఆఫీస్లో కూడా ఇలా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎంబటినే దీని మీద ప్రభుత్వం కూడా స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా రెవెన్యూ ఆఫీసర్ హర్షల్ గారిపై అస్తర్గా బాలరాజ్ అనే ఎంఆర్పిఎస్ నాయకుడు దాడి చేయడం చాలా దుర్మార్గం అది. దాన్ని తీవ్రంగా మా పాలకవర్గం మొత్తం ఖండిస్తూ ఉంది. సమస్యలుంటే అధికార దృష్టి తీసుకురావాలి, పరిష్కార దిశగా పోవాలి తప్ప. మరి ఈరోజు ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ దర్శనం చేసి ఎందుకు దాని చేసి అడ్డం పోతే ఆయన రాడ్ తీసుకుంటే హత్య ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది. ఒకవేళ ఆయన తప్పించుకోకుండా ఈరోజు ఆయనకు తల పగిలిపోయేది, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్ళు గెల్లరిస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వచ్చి ప్రశ్నించే హక్కు ఉంది, అది రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించాలి. వచ్చి ఆయన హక్కులు ఏమైనా ఉంటే రెవెన్యూ అప్లికేషన్లు పెట్టుకోవాలి, దానికి వివరాలు అడగాలి, తెలుసుకోవాలి తప్ప అధికారులపై దాడి చేయడం దుర్మార్గం ఇది. ఈరోజు ఆయనకు ప్రాణ నష్టం కానీ ఇంకా నష్టం జరుగుంటే ఎవరు కాపాడేవారు ఈరోజు? మరి రావేదని అర్థం చేసుకుంటా ఉన్నాం. పాలవర్గం మొత్తం దీన్ని తీవ్రంగా ముక్త కంటతో ఖండిస్తూ ఉన్నాం. వారికి, అధికారులకు కానీ మా సిబ్బంది కానీ పూర్తిగా అండగా ఉంటాం. వారు మేము కలిసి పనిచేస్తేనే, కలిపిగా పనిచేస్తేనే ఈరోజు పట్టణాభివృద్ధి కానీ ప్రతి విషయంలో మంచిగా ముందుకెళ్ళగలుగుతాం.
ఈ రోజు ఈ విధంగా జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.